हरिः ओम्। परमेश्वर स्वरूप सबके नमस्कार। ఏడవ శ్లోకంలో శంకర భగవత్పాదాచార్యుల వారు ఒక మాట అంటారు, ప్రపంచ సృష్టిన్ముఖలాస్యకాయ సమస్త సంహారక తాండవాయ జగజ్జనన్యై జగదేకపిత్రే నమశివాయై చ నమశివాయ అంటారు। ప్రపంచ సృష్టిన్ముఖలాస్యకాయ అమ్మవారి గురించి మాట్లాడుతూ ఆయన ప్రయోగించినటువంటి మాట, ప్రపంచమును సృష్టించడానికి ఉద్యుక్తురాలై లాస్యమును ప్రకటించుచున్నటువంటి పరదేవత, పరదేవత జగజ్జనని అమ్మవారు। అంటే ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించవలసి ఉంటుంది, దీన్ని ఇంకా బాగా విస్తరించి వివరణ చేశారు ఒక చోట శంకరాచార్యుల వారు। సౌందర్యలహరి రచన చేసేటప్పుడు సౌందర్యలహరిలో ఒక శ్లోకంలో ఒక మాట అంటారు ఆయన, కణత్పణత్ కాంచీదామా కరికలభ కుంభస్తనత పరిక్షీణామధ్యే పరిణత శరచంద్రవదన ధనుర్బాణం పాశం శృణిమపి దధానాకరతలై పురస్తాదస్తాం పురమధితురహో పురుషికా అంటారు। ఆ శ్లోకం కామాక్షి స్వరూపాన్ని ఆవిష్కరింపచేస్తుంది లలితాస్వరూపంగా। అందులో సరే క్వణత్ కాంచీదామాకరి కలభ కుంభస్తననత పరిక్షీణా మధ్యే పరిణత శరచంద్రవదన ధనుర్బాణం పాశం శృణిమపి దధానాకరతలై అవి అమ్మవారి యొక్క స్థూల శరీర వర్ణనము చేస్తాయి। అమ్మవారి సన్నటి నడుముతో కూడుకుని ఉంటుంది, వడ్డాణము పెట్టుకుని ఉంటుంది, ఆవిడ చేతిలో 5 పుష్పబాణములుంటాయి, చెరుకు విల్లుంటుంది అని వర్ణన చేసి ఆఖరి పాదంలో ఒక అద్భుతమైన ప్రయోగం చేశారు శంకరాచార్యుల వారు, పురస్తా దస్తాం నహ అన్నారు, ఆమె మా ముందు నిలుచుగాక, అటువంటి తల్లి మా ముందు నిలుచుగాక అంటే మాకు దర్శనమగుగాక, ఎవరికి నహ నాకు అనలేదు శంకరాచార్యుల వారు, నాకు అని ఉందనుకోండి శ్లోకంలో, అది శంకరుల పేరు మీద ఉంటే ఒక్క శంకరులకు అన్వయం, అది కేవలం నాకొక్కడికే అని ఉందనుకోండి చదివిన వాడికే, అమ్మవారి అనుగ్రహం అందరికీ కలగాలి అనేటటువంటి విశాల హృదయంతో శంకరులు ఏమన్నారంటే పురస్తాదస్తాం నహ అన్నారు। నహ అంటే సంస్కృతంలో మాకు అని బహువచనం, మాకు అటువంటి జగజ్జనని యొక్క దర్శనమగుగాక, పురస్తాదస్తాం నహ అని చివర ఆవిడ ఎవరు అన్నదాని గురించి ఒక విశేషణ వేశారు, పురమధితురహో పురుషికా అన్నారు, అహో పురుషికా అని పిలిచారు ఆవిడ। అసలు బహుశా శ్రీ విద్యా తత్వం చాలా బాగా అర్థమైనటువంటి వ్యక్తి తప్ప అంత తక్కువ అక్షరాలతో అలా అమ్మవారిని పిలవగలిగినటువంటి ప్రజ్ఞా విశేషంతో ఎవరు ఉండరు। పురమధితు అహో పురుషిక, అమ్మా నువ్వు పరమశివుని యొక్క నేనన్న భావన, చాలా చాలా గంభీరమైనటువంటి ప్రతిపాదనని చాలా సులువుగా చేసేశారు శంకరాచార్యుల వారు। నేనన్న భావనే అమ్మవారు పరమశివుని పట్ల, అది ఎలా అన్వయం అవుతుంది అంటే పరమశివుడికి నేను అన్న భావన ఉండదు, నేను అన్న భావన కలిగి ఉన్నాననుకోండి నేను బాహ్యంలో ఉన్నాను అని గుర్తు, అంటే అన్ని విషయాలు నాకు తెలుస్తున్నాయి, నేను ధ్యానమునందు లేను అని గుర్తు, నేను ఒకటి తెలిసిందనుకోండి, నేను కోటేశ్వరరావుని అని తెలిసిందనుకోండి మీరు తెలుస్తారు వెంటనే, మీరు తెలిస్తే ప్రపంచం అంతా తెలుస్తూ ఉంటుంది, ఈ గది దీని గోడలు బొమ్మలు అన్నీ తెలుస్తాయి, అన్నీ తెలియకుండా ఎప్పుడు పోతాయి మనకి, మీకు బాగా అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే అది మనకి తెలిసిన అవస్థ కాకపోయినా గాఢ నిద్రలో ఏమైనా ఉన్నాయా, గాఢంగా నిద్రపోతున్నాడు, గాఢంగా నిద్రపోతున్నటువంటి అవస్థ యందు సుషుప్తి అంటారు, అంత గాఢ నిద్రలో నేను అన్న భావన ఏమైనా ఉందా, అసలు ఏమీ లేదు, ఊపిరి లోపలికి వెళ్ళి బయటికి వస్తోందంతే, గాఢ నిద్రయందు ఉన్నాడు, నేనన్న భావన లేదు, తెల్లవారుజామున తెలివి వచ్చింది, మొదట ఏది మేల్కొంది
నేను మేల్కొంది కాదు, నేను మేల్కోగానే మిగిలినవన్నీ అనుభవంలోకి వస్తాయి. ఆ నేను మేల్కొనలేదనుకోండి ఎన్ని ఉన్నా అనుభవంలోకి రావు. ఏది మేల్కొంది అంటే ఆ నేను మేల్కొన్నానంటాడు, నాకు తెలివొచ్చిందండి అంటాడు. నాకు తెలివొచ్చింది నేను మేల్కొన్నాను అంటే నాలో ఉన్నటువంటి మనసు పైకి లేచింది అని. మనసు ఆత్మలోకి వెళ్ళిపోయింది అనుకోండి ఇంకేమీ తెలియదు ప్రపంచం. బయట ఏం జరిగింది, ఎంతకాలం గడిచిపోయింది, ఎవరొచ్చారు, ఎవరు వెళ్ళారు, ఏమీ తెలియదు. నేను గాఢ నిద్రలో ఉన్నాను, అలా వచ్చి ఒక పాము నా మీదకెక్కి పడగపట్టి తల ఉంచి కిందకి దిగి పాకుతూ వెళ్ళిపోయింది. నాకేమైనా తెలుసా? నాకేం తెలియదు. నాకేమీ తెలియకపోవడానికి కారణం నేను లేచి లేను, నేనన్న భావనే అసలు లేచి లేదంటే మనసు లేచి లేదు. మనసు ఇంద్రియములతో కలిసి లేచిందనుకోండి పైకి, అప్పుడు మనసు వెంటనే కంటితో సంబంధం పెట్టుకుని చూస్తుంది, మనసు చెవితో సంబంధం పెట్టుకుని వింటుంది, మనసు చర్మంతో సంబంధం పెట్టుకుని స్పర్శని తెలుసుకుంటుంది, మనసు ఇంద్రియాలని మూట కట్టుకుని ఆత్మలోకి వెళ్ళిపోయింది అనుకోండి ఏమీ తెలియదు. గాఢ నిద్ర యందు ఏమీ తెలియదు. అందుకే ఒక తమాషా అయిన ప్రతిపాదన ఒకటి ఉంది వేదాంతమునందు, మృత్యువునకు ఎందుకు భయపడతావు, మృత్యు ఒక దీర్ఘకాలిక నిద్ర అన్నాడు ఒక ఆయన. అదొక దీర్ఘకాలిక నిద్ర. ఎటువంటి దీర్ఘకాలిక నిద్ర అంటే మామూలుగా గాఢ నిద్రలోకి వెళ్ళిపోయినప్పుడు బయట ఏం జరుగుతోందో తెలీదు, మృత్యు అనబడేటటువంటి గాఢ నిద్రలోకి వెళ్ళినప్పుడు జీవుడు ఇంకో శరీరంలోకి వెళ్ళిపోయే వరకు తెలియదు. అందుకే చాలా తెలివైన మాట ఒకటి అన్నాడు, అసలు నేనంటూ భయపడవలసిన అవసరం లేనిది ఏదైనా ఉంటే మృత్యు ఒకటే. ఎందుచేత అంటే నేనున్నన్నాళ్ళు అది రాదు, అది వచ్చాక నేనుండను, ఇంకా నాకెందుకు దాని గురించి బెంగ అన్నాడు. కాబట్టి నేను లేచిందనుకోండి లోపల నుండి అన్నీ తెలుస్తాయి, నేను లేవలేదనుకోండి ఏమీ తెలియవు. కాబట్టి ముందు అసలు నేనన్న భావన లేస్తేనే అన్నీ తెలుస్తాయి. పరమశివుడు గాఢ నిద్రలోకి వెళ్ళడు. పరమశివుడికి ఎప్పుడూ అసలు నిద్ర అన్నది ఉండదు, ఆయన ఎప్పుడూ తెలివిగానే ఉంటాడు. అంటే నా ఉద్దేశం నేను అలా ఎందుకంటున్నానంటే శ్రీ మహావిష్ణువుకి నిద్ర ఉంది. శ్రీ మహావిష్ణువు నిద్రపోయారండి, శ్రీ మహావిష్ణువు నిద్ర లేచారండి అంటూ ఉంటారు కదా. ఉద్ధాన ఏకాదశి నిద్ర లేచారు, శయనేకాదశి ఆయన పడుకున్నారు అంటాం. అంటే నిజంగా శ్రీ మహావిష్ణువు నిద్రపోయారనే మీ ఉద్దేశ్యం కాదు, ఆయన నిద్రపోరలాగా ఆయన కన్నులు మూసి దక్షిణాయనంలో చూస్తూ ఉంటాడు. నిద్రాముద్రాం నిఖిల జగతి రక్షణే జాగరూకం, ఎవరు మనసులో ఎంత భక్తితో ఉన్నారన్నదాన్ని ఈ పైనేత్రములను మూసి లోపలికి చూస్తూ ఉంటారు మనసుల్లోకి. అది నిద్రాముద్ర తప్ప నిజంగా నిద్రపోవడం కాదు, అది తామసిక నిద్ర కాదు. పరమశివుడికి అది కూడా లేదు, ఆయన తనలో తాను రమిస్తూ ఉంటాడు. నేను నిన్న మీతో మనవి చేశాను, నిరీశ్వరాయై నిఖిలేశ్వరాయ, ఆయన భక్తితో ఉండడానికి ఎవరున్నారు, ఎవరు లేరు. అందుకే తనలో తాను రమిస్తూ ఉంటాడు ఆత్మారాముడిగా. అలా రమిస్తున్నప్పుడు ఆయనకి బాహ్యంతో ఇంకేమీ సంబంధం ఉండదు, ఆత్మగా ఇలా ధ్యానములో ఉంటాడు. మీరు అప్పుడప్పుడు చూసి ఉంటారు శివమూర్తి ఇలా కూర్చుని ఉంటారు, ఇలా కూర్చునుంటే తనలో తాను రమిస్తున్నాడు అని. తనలో తాను రమిస్తున్నప్పుడు ఆయనకి అసలు నేనన్న భావన ఏమీ ఉండదు. అలా ఎప్పుడుంటాడో తెలుసా అండి దాని అర్థం? ఈ లోకాలన్నింటినీ తనలోకి తీసేసుకుంటాడు, ప్రళయతాండవం చేశాడు అంటారు. అప్పుడు లోకములనన్నింటినీ తనలోకి తీసేసుకుని అప్పుడు ఇంక సృష్టి ఏమి ఉండదు, కటిక చీకటి గాఢాంధకారం. ఆ స్థితి యందు ఆయన అలా కూర్చుని ఉంటాడు. అలా కూర్చునున్నప్పుడు ఇంక ప్రపంచం లేదు, ఆయన ఒక్కడే ఉన్నాడు. ఆయనొక్కడు నేనన్న భావన లేకుండా ఉన్నాడు, తనలో తాను రమిస్తూ కూర్చుని ఉన్నాడు. ఇప్పుడు ఆయనలో మొట్టమొదట ఏది బయలుదేరుతుంది అంటే నేను అన్న భావన మేల్కొంటుంది. అంటే మనకి తెలివి వచ్చినప్పుడు ఎలా నేను అన్న భావన కలుగుతుందో అలా ఆయనకి నేను శివుడను అన్న భావన ఒకటి కలుగుతుంది. అంటే స్ఫురణలోకి బాహ్యంలోకి వచ్చాడు అని గుర్తు. ఆయనకి నేను అన్న భావన ఒకటి కలగగానే
ఆయన బయటికి వచ్చాడంటే స్పందన, మనసు కదిలింది, మనసు లేచిందని గుర్తు. అదే అమ్మవారు. ఇప్పుడు అది లేవగానే లోపల నేను అన్న భావన కలగగానే ఆయనకు ఒక కోరిక పుడుతుంది, నేను ఒక్కడని కాదు అనేకముగా మారుతాను అంటాడు. అప్పుడు ఆ కామము కలగగానే, కోరిక కలగగానే కామేశ్వరుడు అవుతాడు. కామేశ్వరుడై సృష్టి చేస్తాడు. సృష్టి చేస్తే అనేకమైనటువంటి ప్రాణులు లోకమునందు సృజింపబడతాయి. సృజింపబడి మళ్ళీ మళ్ళీ వాళ్ళ యొక్క కర్మలను అనుభవించడం ప్రారంభం చేస్తారు, పాపపుణ్యాలని. కాబట్టి మొదట ఆయనలో పైకి లేచేటటువంటి నేనన్న భావనయే అమ్మవారు. అహో పురుషిక అన్నారు శంకరాచార్యుల వారు. ఆ అహో పురుషిక స్పందన స్వరూపిణి, లాస్య స్వరూపిణి. స్పందన శివునికి, లాస్య స్వరూపిణి సమస్త ప్రాణులకు. ఇది మీరు కొంచెం జాగ్రత్తగా పట్టుకోవలసి ఉంటుంది. ఎందుచేత అంటే కాస్త గంభీరమైనటువంటి విషయం ఇది, చాలా లోతైనటువంటి విషయం. ఇంక ఇంతకన్నా తేలికగా ప్రతిపాదన చేయడం అన్నది నాకు కష్టదాయకంగా ఉంటుంది. ఆమె ఆ తల్లి స్పందన స్వరూపిణిగా ఉంటుంది పరమశివుని యందు. స్పందన అంటే పై కదలిక కాదు, మనసు కదలడాన్ని స్పందన అంటారు. పరమశివుని యొక్క మనసు కదిలి నేను అనేకముగా మారతానన్న కోరిక కలిగేటట్టుగా చేసిన తల్లి ఎవరో ఆమెయే స్పందన స్వరూపిణి. ఆమెయే సృష్టి జరిగినప్పుడు అందరి యందు దీని కింద మారుతుంది, అంటే సమస్త ప్రాణుల యందు మీకు ఏవి కనపడుతున్నాయో వాటన్నిటి యందు ఆమె భావస్వరూపిణిగా మారుతుంది. భావములన్నీ అమ్మవారే. అందుకే నృత్యము రెండు తరగతులుగా ఉంటుంది అని విభాగం. అంటే ఇప్పుడు అలా లేదనుకోండి, యథార్థానికి నృత్యము రెండు రకములుగా ఉండాలి అని. ఒకటి పురుషులు చేసేది, రెండు స్త్రీలు చేసేది. స్త్రీలు చేసేటటువంటి నృత్యమునందు అభినయ లాస్యములే ఉంటాయి, పురుషుని నృత్యమునందు తాండవముగా ఉంటుంది. తాండవము అంటే జతిభేద గతిభేదముల చేత నృత్యం ఆవిష్కరింపబడుతుంది. స్త్రీ చేస్తే లాస్యము అభినయము ఉంటాయి. అంటే మీరు పట్టుకున్నారో లేదో, నేను ఒక ఉదాహరణ మీకు చెప్పాలి అనుకోండి. కస్తూరి తిలకం లలాట పలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం, ఇది శ్లోకం. ఇప్పుడు ఈ శ్లోకాన్ని ఒక స్త్రీ నృత్యం చేస్తోందనుకోండి. స్త్రీ నృత్యం చేస్తే ఎలా చెయ్యాలని శాస్త్రం ఉందంటే లాస్య అభినయములు చెయ్యాలి. లాస్యము అంటే ముఖమునందు భావమును ప్రకటనం చెయ్యాలి. ఆ శ్లోకంలో ఎవరిని చెప్తున్నారు? కృష్ణుణ్ణి చెప్తున్నారు. కాబట్టి తాను కృష్ణుడిలా నిలబడి కస్తూరి తిలకం అని ఆయన కస్తూరి తిలకం పెట్టుకున్నట్టుగా అభినయం చెయ్యాలి. లలాట పలకే వక్షస్థలే కౌస్తుభం, గుండెలలో ఆయనకి కౌస్తుభమణి ఉందని చూపిస్తూ ఆ భావాన్ని, కృష్ణుడు ఉండేటటువంటి భావాన్ని ముఖమునందు అభినయిస్తూ ఆయా ఆ శ్లోకమునందు ప్రతిపాదింపబడినటువంటి విషయాన్ని లలిత లలితముగా అభినయించి చూపిస్తారు. అందులో చాలా వేగంగా కదిలేటటువంటి ప్రక్రియ ఉండకూడదు. యథార్థమునకు చాలా వేగంగా కదిలేటటువంటి ప్రక్రియ ఉంటే దాన్ని తాండవం అంటారు. అది పురుషుడు మాత్రమే చేస్తాడు. అభినయము లాస్యము ఆడది చేస్తుంది. అందుకే జీవులయందు కూడా, జీవులయందు అంటే సమస్త భూతములయందు కూడా భావము లాస్యము అమ్మవారు. అందుకే మూలాధార చక్రమునందు వాళ్ళిద్దరూ ఆనంద భైరవ, ఆనంద భైరవి అన్న పేరుతో ఉంటారు. ఆనంద భైరవ స్వరూపం పరమశివతత్వానికి వెళ్ళేటప్పుడు మధ్యలో ఉండేటటువంటి ఒక విరామ స్థానం లాంటిది ఆ భైరవ స్వరూపం. అందుకే ఆ భైరవ స్వరూపం దగ్గరికి వెళ్ళేటప్పటికి ఏమవుతుందంటే సాత్విక ఆరాధన, ఉగ్రమైన ఆరాధన కూడా ఉంటాయి. భైరవమూర్తుల్ని ఉగ్రమైన ఆరాధన చేసేటటువంటి వాళ్ళు కూడా భైరవ స్వరూపాన్ని ఆరాధించడం ఉంది. ఇప్పటికీ శ్రీశైలంలో ఆ కొండల్లో గుహల్లో భైరవ కోన అని ఒక కోన,
అక్కడ అలా పూజలు చేసేవారు అని అందుకే శ్రీశైలంలో కాపాలికలు ఉండి శంకరాచార్యుల వారి తల అడిగారు, పద్మపాదాచార్యుల వారు నృసింహస్తోత్రం చేశారు అని. అదిగో ఆనంద భైరవ ఆనంద భైరవి ఆనంద భైరవి అని కర్ణాటకలో ఒక రాగం కర్ణాటక సంగీతంలో. వాళ్ళిద్దరి రూపంతో మూలాధార చక్రంలో ఉంటారు పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు. అమ్మవారు లాస్య ప్రకటనాన్ని చేస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను మీకు తేలిగ్గా అర్థమవ్వాలి అంటే లాస్యము అంటే భావమును ప్రకటించుట. లోకంలో తెలివిగా ఉన్నటువంటి ఏ ప్రాణి కూడా భావ ప్రకటనము చేయకుండా ఉండడు, ఏదో ఒక భావాన్ని ప్రకటిస్తూ ఉంటాడు. తాండవము ఎప్పుడూ జరుగుతూ ఉంటుంది. అందుకే పార్వతీ పరమేశ్వరులు కలిసే ఉంటారు. మీరు నన్ను ఒక మాట అడగచ్చు, ఏమంటే మీరు ప్రశాంతంగా కూర్చుంటే మీరేం కదలకుండా ఇలా కూర్చున్నారు సరే, అప్పుడు మీలో ఏ భావం ఉన్నట్టు? శాంతభావం ఉంది. నేను ఇలా కూర్చున్నాను అనుకోండి ప్రశాంతంగా, ఆయన ఏం చే ఆయన ఏమిటండి అలా ఉన్నారే అంటే ఆయన హాయిగా శాంతంగా కూర్చున్నారండి. భావం ఉందా లేదా శాంతమైన భావం? అది అమ్మవారు. మరి మీరు కదలట్లేదు కదండి, మీ కాళ్ళు చేతులు కదలట్లేదు కదా, తాండవము లేదు కదా కదలిక లేకపోతే, అప్పుడు పరమశివుడు? నా ఊపిరితిత్తులు కదులుతున్నాయా, నా గుండె కొట్టుకుంటోందా, నా రక్తం ప్రసరణ జరుగుతోందా, నాలో ఉన్నటువంటి నాడులన్నీ కదులుతున్నాయా? ఈ కదలికలే పరమశివుడు. అందుకే శివశివ విడి ఉండరు, శివాన్విత ఏచ శివాన్వితాయ అంటారు శంకరులు. అందుకే ఈ రెండు ఎప్పుడు కలిసి ఉంటాయి, ప్రకృతి పురుషుడు. ఆ ప్రకృతి పురుషుడు విడిపడ్డారనుకోండదు అయోమయావస్థ, దానికి అర్థం ఉండదు ఇంక అసలు. కాబట్టి ఎప్పుడు ఇద్దరు కలిసే ఉంటారు. ఆ కలిసి ఉన్నప్పుడు కదలికలన్నీ శివుడివి, భావములన్నీ అమ్మవారి. నేను కదులుతూ ఇలా అన్నాను అనుకోండి, ఇప్పుడు నాలో ఉన్నటువంటి రౌద్రము కోపం అమ్మవారు, ఆ భావం ఇలా చూపించినటువంటి కదలిక పరమశివుడు. మీరు చూడండి లోకంలో అలా చూస్తుంటే కొంతమంది అంటారు, కొంతమంది నవ్వుతూ ఉంటారు, కొంతమంది ఏడుస్తూ ఉంటారు, కొంతమంది దెబ్బలాడుకుంటూ ఉంటారు, ఇవన్నీ భావములే, రకరకాల భావాలు. ఆ భావాలకి అనుగుణంగా శరీరము కదులుతుంది, దానికి ఆ లక్షణం ఉంటుంది. నేను మంచి కోపంతో ఉన్నాననుకోండి, నా కింది పెరిగి అదిరిపోతుంది, నాకే కాదు ఎవరికైనా పెదవులు అదిరిపోతాయి, అది తాండవం. ఆ కోప ప్రకటనమునందు భావము అమ్మవారు, పెదవుల యొక్క కదలికలు పరమశివుడు, తాండవం. ఈ లాస్య తాండవములు ఎప్పుడు ఉంటాయి. మీరు నన్ను ఒక మాట అడగచ్చు, సరే బాగుందండి ఇది జీవుల యందు అన్వయమైంది, మనుష్యులు కుక్క పిల్లి దేనికైనా ఇది చెప్పచ్చు, బాగుంది. జలపాతం ఉంటే, జలపాతానికి కదలిక ఉంది, పడుతోంది పైనుంచి కిందకి, తాండవం ఉంది, కదిలిపోతుందిగా మరి, తాండవం ఉంది, దానికి భావం ఏముంది? జలపాతం దగ్గరికి వెళ్ళి చూశారు, ఓ కొండ నుంచి కింద పడుతోంది, కదిలి పడుతోంది, కదిలి వెడుతోంది నది, మీకు ఇక్కడ గోదావరి ఉందిగా కదిలి వెడుతోందిగా, కాబట్టి తాండవం ఉంది, దానికి లాస్యమే ఉంది. మరి మీరు ప్రకృతి పురుషుడు కలిసి ఉండకపోతే అయోమయం అన్నారుగా, మరి ఇప్పుడు తాండవం ఉంది లాస్యమేమి అంటే, మీరు జలపాతం దగ్గరికి వెళ్ళి చూసినప్పుడు మీలో కలిగేటటువంటి అద్భుత రసావిష్కారమే దాని లాస్యము. మిమ్మల్ని నేను కళ్ళకి గుడ్డ కట్టి తీసుకెళ్ళి అక్కడ నించోపెట్టి గుడ్డ విప్పేశాను అనుకోండి, మీరు ఇలా చూసి పైనుంచి పడిపోతున్న జలపాతాన్ని చూసి అబ్బా అన్నారా? మీలో భావనకి కారణం ఏదైనది జలపాతమే, దాని తాండవము మీ లాస్యము కలిసినట్టు, మీలో కలిగిన భావము దాని కారణముగా కలిగింది కాబట్టి అది దాని లాస్యమే అన్నారు. అది ఒకటైంది కాబట్టి అది లాస్యము. కాబట్టి తాండవము లాస్యము కలిసే ఉంటాయి. భావ ప్రకటనము కదలిక ఈ రెండు లేకుండా మీరు విడదీయలేరు, కుదరదు. మీరు చూడండి నేను ఉపన్యాసం చెప్తూ కలిసి ఉంటాయి అంటే ఇలా అంటుంటాను, విడదీయలేరు ఇలా అంటుంటాను అంటే ఏమిటి, నేను నా భావన ఒకటి ఉంది కలిసి ఉంటాయి అన్నప్పుడు ఇలా అంటున్నాను అంటే, కలిసి ఉన్నాయని చెప్పినప్పుడు నాలో కలిగినటువంటి భావనకి అనుగుణంగా నా చేతులు కలిసాయి. తాండవ భావనలు పార్వతీ పరమేశ్వరులు ఎక్కడో లేరు, మీ కన్నుల ఎదుటే ఉన్నారు. ఇదే కైలాసం కేళి అంటే, ఒకదానిని అనుసరించి ఒకటి ఆడుకోవడం, దానిని కేళి అంటారు. కేళి సమూహం ఎక్కడుంటుందో దాన్ని కైలాసం అంటారు.
ఒక కేలి కాదు, ఒకేలా కదులుతున్నాయి అనుకోండి, అది ఒక ఆట, ఒక కేలి. అలా కాకుండా రకరకాల కేలి రకరకాలుగా కదిలిపోతున్నాయి అనుకోండి, అప్పుడు ఆ కదలికలు ఆ భావాలని కలిపి కైలాసం అంటారు. కాబట్టి కైలాసం అంటే ఎక్కడో ఉంటుందని మీరు అనుకోకండి, కైలాసం అంటే అంతటా ఉంటుంది. గడపే కైలాసంబు నీ పదజ్ఞానము సంభవించినప్పుడే అజ్ఞాన లక్ష్మి దారిద్ర్యులు కారిలోకులకట శ్రీకాళహస్తీశ్వర అంటాడు దుర్జటి. కాబట్టి కైలాసము అన్ని చోట్ల ఉంటుంది. ఇప్పుడు చెప్పేటప్పుడు నేను ఏ భావన పొందుతున్నానో వినేటప్పుడు మీరు ఆ భావనే పొందుతున్నారు. చెబుతూ నేను కదులుతున్నాను, మీరు కదలకుండా లోపల వింటూ మీ కలిగిన భావాలకి అనుగుణంగా ఒక్కొక్కరిలో ఒక్కొక్క రకమైనటువంటి కదలిక ఉంటుంది. ఒకళ్ళు ఇలా వింటారు ఆశ్చర్యంగా, ఒకళ్ళు ఇలా వింటారు జిజ్ఞాసులై తెలుసుకుంటూ, ఒకళ్ళు ఇలా తలపెట్టి వింటారు అంటే బాగా వినడంలో ఒక్కొక్కరిది ఒక్కొక్క భంగిమ. అలా కదిలి నిలబడగలగడం తాండవమైతే ఆ తెలుసుకుంటున్నప్పుడు ఆవిష్కృతమైనటువంటి భావనలు అమ్మవారయ్యుంది. ఈ తాండవము లాస్యము కలిసి అమ్మవారు అయ్యవారు అయి ఉన్నారు. ఇప్పుడు ప్రపంచ సృష్టిన్ముఖలాస్యకాయై అన్న మాటకు అర్థం ఏమిటంటే ఈ ప్రపంచము లేదు, ఒకప్పుడు లేదు, ఏమీ లేకుండా కేవలముగా పరమశివుడు ఒక్కడే కూర్చునున్నాడు. ఆయన ఒక్కడే కూర్చునున్నప్పుడు ఈ సృష్టిని ఇంతమందిగా కనపడేటట్టు చెయ్యాలి అని ఆయనకి కలిగినటువంటి భావన ఏది ఉన్నదో భావనలన్నీ అమ్మవారు అని కదా నేను మీతో మనవి చేశాను. ప్రపంచ సృష్టిన్ముఖ, ప్రపంచమును సృష్టించాలనే భావన పరమశివునికి కలిగితే అది ఆయన లాస్యము, అప్పుడు ఆ లాస్యం అమ్మవారు. లాస్యరూపిణి, లాస్యప్రియ అవి అమ్మవారి పేర్లు. కాబట్టి ఆమె ఎప్పుడూ కూడా పరమశివుని యొక్క భావమై ఉంటుంది. జీవులయందు కూడా భావనారూపమనే పొందుతుంది ఆయన తాండవం చేస్తున్నప్పుడు. మీకు నేను అర్థమయ్యేటట్టు చెప్పగలిగాను అని నేను అనుకుంటున్నాను. కాబట్టి ప్రపంచ సృష్టిన్ముఖలాస్యకాయై అది శంకరాచార్యుల వారి ప్రతిపాదన. అసలు పరమశివుడికి ఈ సృష్టి ఒకటి చేద్దాము అనేటటువంటి భావన ఆయనలో ఏది కలిగిందో ఆ కలిగిన భావనయే అమ్మవారు అహో పురుషిక. కాబట్టి అటువంటి భావన ఆయనకు కలిగినది, అంటే ఆయనకి కామము కలిగినది. కామము అంటే మీరు అన్ని వేళలా స్త్రీ పురుష సంబంధమైనటువంటి హేయమైన కామము అని మీరు అనుకోకూడదు. కామము అంటే కోరికే. ఇప్పుడు ఆయనలో భావన కలిగితే అది దృఢపడింది, ఆ సృష్టి చేద్దాం అని. ఇప్పుడు కోరిక కలిగింది. కోరిక కలిగితే ఆధారం ఎవరవ్వాలి ఈ కోరిక ఆయనలో నిలబడ? కోరిక కలిగితే జరగాలని లేదు, కోరిక కలిగి అణిగిపోవచ్చు కదా. మీరు చూడండి, ఒక్కొక్కప్పుడు చిత్రంగా ఉంటుంది. ఏదో పుస్తకం చదువుకుంటూ ఉంటాం, మంచి చాలా దాని మీద బుద్ధి కేంద్రీకరించి చదువుతుంటే చాలా దాహం వేస్తున్నట్లు అనిపిస్తుంది. చాలా దాహం వేస్తోంది, లేచి వెళ్ళి ఒకసారి మంచినీళ్ళు తాగుద్దాం, ఈ పేజీ చదివేసిన తర్వాత మంచినీళ్ళు తాగుదాం, ప్రతి పారాగ్రాఫ్ చివరకు వచ్చాక మంచినీళ్ళు తాగుదాం. ఆ పారాగ్రాఫ్ చివరికి వెళ్ళేటప్పటికీ ఆ చదువుతున్న విషయం మీద ఉద్విగ్నత ఇంకా పెరిగిపోయింది, పెరిగిపోయి మర్చిపోయి అలాగే చదువుకుంటూ ఉండిపోయాడు. వెక్కిళ్ళు వచ్చాయి, అరే మంచినీళ్ళు తాగలేదని అప్పుడు మంచినీళ్ళు తాగడానికి వెళ్ళాడు, లేదా వెక్కిళ్ళు రాలేదు అసలు మంచినీళ్ళు తాగుదామని మర్చిపోయాడు. తర్వాత ఎప్పుడో పుస్తకం మూసా గుర్తొచ్చింది, అరే మంచినీళ్ళు తాగలేదు నేను అని. అంటే కోరిక పుడితే నిలబడాలనేం లేదు, పుట్టిన కోరిక అణిగిపోతుంది మళ్ళీ. అంటే బాగా చదవాలన్న కోరిక ఈ కోరికని చంపేసింది. పరమశివుని ఎందు సృష్టి చెయ్యాలనిపించి మళ్ళీ ధ్యానంలోకి వెళ్ళిపోవచ్చు, బహిర్ముఖుడు మళ్ళీ అంతర్ముఖుడైపోవచ్చు. కానీ ఆ కోరికను అలా నిలబెట్టేసేటటువంటి వ్యక్తి ఎవరో తెలిసా? అప్పుడు కానీ తండ్రి ఉండడు. మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, పరమశివుని ఎందు ఆ కోరిక నిలబడలేదనుకోండి తండ్రి ఉండడు మనకు. అందుకని జగజ్జనన్ యై జగదేక పిత్రే అనడానికి కారణం అది. ఆయనకి ఆ కోరిక బాగా నిలబడేటట్టు చెయ్యాలంటే అమ్మవారే ఆయనలో సృష్టి చెయ్యాలన్న కోరికని కల్పిస్తుంది.
అంటే సృష్టి చెయ్యాలన్న కోరిక, తండ్రి కావాలన్న కోరిక ఆయనకి పుట్టాలి అంటే, అటువంటి కోరిక ఆయన ఎందు పుట్టింది అంటే, లౌకికంగా అయితే మనమేమంటాం, మన్మథ బాణం పడింది అంటాం. ఆయనకి తండ్రి కావాలన్న కోరిక పుట్టింది, ఆయన బిడ్డల్ని కనాలని కోరిక పొందాడు అంటే ఆయన మీద మన్మథ బాణం పడింది అని కదా అంటాం. మన్మధుడు బాణం వేస్తే పరమశివుడికి ఆ కోరిక కలగడానికి అప్పటికి మన్మధుడు ఉన్నాడు అసలు? లేడుగా. ఒకసారి తొందరపడ్డాడు మన్మధుడు, నేను బాణం వేసి కామం కల్పించగలను శివుడి మీ శివుడికి అని బాణం వేశాడు, కాలిపోయాడు మన్మధుడు. మన్మధుడు కాలిపోయాక సృష్టి ఎలా వచ్చింది? అక్కడే ఉంది అసలు పెద్ద రహస్యం అంతా. అమ్మవారు ఏం చేసిందంటే, ఓరిపిచ్చాడా, నువ్వు ఆయన మీద బాణం వేస్తే సృష్టి జరగదు, నేను చెయ్యాలి ఆ పని, నీ వల్ల కాదది అని ఆమె మన్మధుని చేతిలో ఏ చిరుకు విల్లు ఐదు బాణాలుంటాయో అవే ఆవిడ తీసుకుంది. ఇప్పుడు ఆవిడ వాటిని తీసుకుంటే ఆమె శివకామసుందరి, పరమేశ్వరునికి ఇల్లాలయ్యింది. ఇల్లాలై ఈ ఐదు పుష్పబాణములు ఈ చెరుకు విల్లుతోటే పరమశివుడికి సృష్టి చెయ్యాలన్న కోరికని నిలబెట్టింది. ఈ చెరుకు విల్లు ఐదు బాణాలు మన్మధుడి చేతిలో ఉంటే ఆయన మన మనసుల్ని కదిపేస్తాడు. ఈ చెరుకు విల్లు ఈ ఐదు బాణాలు అమ్మవారి చేతిలో ఉంటే మన మనసు నిలబడేటట్టు చేస్తుంది పరమశివుని యందు. ఇది తేడా. ఆయన మనసు సృష్టి చెయ్యాలన్న కోరిక కలిగేట్టు చేస్తుంది, ఆ చెరుకు విల్లు ఐదు బాణాలతో మనకి భక్తి కలిగేటట్టు చేస్తుంది. ఎందుకంటే మీతో నేను చెప్పా, ఆమె శివునికి ఇల్లాలు కాబట్టి శివుడు ఆమెని కామంతో చూస్తాడు. మనం జగజ్జనని మా అమ్మ అని చూస్తాం, అఖిలాండేశ్వరి అని. అప్పుడు ఆ చెరుకు విల్లు ఐదు బాణాలు దేనికి పనికి వస్తాయి? మనోరూపేక్షుకోదండ పంచతన్మ అత్రసాయక. ఆ ఐదు బాణాలు ఆ చెరుకు విల్లు మన మనసుని మన పంచతన్మాత్రల్ని పరమశివుడి వైపుకి తిప్పడానికి, భక్తి వైపు తిప్పడానికి పనికొస్తాయి. అందుకే మన్మధుడి వలన కలిగిన భయం దేనివల్ల పోతుంది అంటే, అమ్మవారి చేతిలో ఉన్న చెరుకు విల్లు ఐదు బాణములు చూస్తే పోతుంది. ఇవే మన్మధుడి చేతిలో ఉంటే పరమశివుని మీద భక్తితో మీరు నిలబడలేరు, మీ మనస్సు కదిలిపోతుంది. ఆవిడ మన్మధుడి చేతిలోని ఆయుధములను తాను పట్టుకుని లలితాత్రిపుర సుందరి అయి కామాక్షి స్వరూపమై పరమశివుని మనసు కదిపి సృష్టి జరిగేటట్టుగా చేసింది. ఆయనలో ఆ కోరిక నిలబెట్టింది. కాబట్టి ఆయన ఏం చేశాడు? సృష్టి చేసి బహిర్ముఖుడై నా బిడ్డలు అని వచ్చి కూర్చున్నాడు ఆయన. ఇప్పుడు అమ్మవారు కూడా వచ్చి పక్కన కూర్చుని ఆయన్ని బహిర్ముఖుడిగా అలా ఉంచి, నిరిగో నీ బిడ్డలు అని చూపించింది. మనం భక్తితో ప్రార్థిస్తే పరమశివుడు విని ఆయనలోకి కలుపుకునే అవకాశాన్ని మనకి అవకాశంగా ఇప్పించింది ఆ తల్లి. కాబట్టి ఆ అమ్మ ప్రపంచ సృష్ట్యున్ముఖలాస్యకాయై, శివుడు ఏం చేస్తాడు? సమస్త సంహారక తాండవాయ, అమ్మవారు అన్నీ సృష్టి జరిగేటట్టు చేస్తే ఆయనన్నీ సంహారం అయిపోయేటట్టు చేస్తాడు. వాళ్ళిద్దరూ ఆది దంపతులు. అదేమిటండి తమాషాగా ఉంది, ఆవిడ సృష్టి చేయించడం ఏమిటి? ఆయన అన్ని ఏం పోని శంకరాచార్యులు వారు ఏమో ఒకళ్ళనో ఇద్దరునో శ్రీ మహావిష్ణువు రాక్షస సంహారంలాగో పరమశివుడు త్రిపురాసుర సంహారంలాగో అనలేదు. సమస్త సంహారక తండవాయ, ఏమీ వదిలిపెట్టడం, అన్నీ చంపేస్తా ఉన్నాడు. అదేమిటి ఆవిడ సృష్టించడం ఏమిటి, ఈయన చంపేయడం ఏమిటి? చాలా జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవలసి ఉంటుంది. పరమశివుడు రెండు తాండవములు ప్రధానంగా చేస్తాడు. ఒకటి ఆనంద తాండవము అంటారు, రెండవది మహాప్రళయ తాండవము అంటారు. ప్రధానంగా నేను విభాగం చేసి చెప్పేవి అంటే, ఇంకా నాలుగు రకాల తాండవాలు ఉన్నాయనుకోండి. ఆనంద తాండవము అన్న మాటకు అర్థం ఏమిటంటే చిదంబరంలో చేస్తాడు. ఆనంద తాండవమునందు పడిపోవడం ఉండదు శరీరాలు. ఇప్పుడు చూడండి, నేను మీతో చెప్పా గుండె కొట్టుకుంటోంది, ఊపిరితిత్తులు ఇలా ముడుచుకుని తెరుచుకుని ముడుచుకుని తెరుచుకుని అవుతున్నాయి, జీర్ణాశయం కదులుతోంది, రక్తం కదులుతోంది. ఇప్పుడు ఆ కదలికల వలన ప్రమాదం ఏమైనా ఉందా? ఆ కదలికలు లేకపోతే ప్రమాదం వస్తుంది, అవునా కదా? ఆనంద తాండవం చేశాడు చిదంబరంలో అంటే దాని అర్థం ఏమిటంటే సృష్టి నిలబడింది అని గుర్తు. మీరు పట్టుకున్నారా? అప్పుడు నిలబెట్టిన రూపంగా స్థితికారుడు విష్ణు అవుతాడు. అందుకే చిదంబరంలో నటరాజుకు ఎదురుగుండా శ్రీ మహావిష్ణువు పడుకుని ఉంటారు. కారణం ఏంటంటే ఆయన స్థితికారుడుగా అప్పుడు ఆయనే ఉంటాడు. అందుకే
పోతన గారు భాగవతం చేస్తూ ఒక మాట అంటారు, నీవు మూడు లోకములకు మూడు కాలములకు మూడు మూర్తులకును మూలమగుచు భేదమగుచు తుదిగ భేదమయ్య ఒప్పారు బ్రహ్మమనగ నీవే పాలనయన అంటారు. మూడు మూర్తులుగా ఆయనే ఉంటాడు అంటే తత్వత ఇలా ఉంటాడు. ఇప్పుడు ఆయన ఆనంద తాండవం చేస్తున్నంతసేపు స్థితి గుండె కొట్టుకుంటోంది చక్కగాను, ఎన్ని మాటలు గుండె కొట్టుకోవాలో నిమిషానికి అన్ని మాటలు కొట్టుకుంటోంది, ఎన్ని మాటలు ఊపిరి తీయాలో అన్ని మాటలు ఊపిరి తీస్తున్నాడు, ఎన్ని మాటలు నాడి కొట్టుకోవాలో అన్ని మాటలు నాడి కొట్టుకుంటోంది. ఇప్పుడు నిలబడ్డాడు ఆనంద తాండవం, సంతోషంగా ఉన్నాడు. ఇదే హెచ్చింది అంటే మీరు కొంచెం మీకు మళ్ళీ అర్థం అవడానికి ఇంకో ఉదాహరణ తీసుకొస్తాను. గాలి వేస్తోంది, హాయిగా ఉంది, అదిగో ఫ్యాన్లు తిరుగుతున్నాయి. తిరుగుతుంటే మనందరికీ చాలా హాయిగా ఉందా లేదా? గంటకి 120 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచాయి, సంతోషంగా ఎవరైనా బయటకు వస్తారా? ఎవ్వర్రారు. పైగా టీవీలో చెప్తారు, గంటకి 120 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయి, సముద్రంలోకి చేపలు పట్టేవారు వెళ్లరాదని హెచ్చరించడమైనది, విద్యుత్ స్తంభములు ఒరిగిపోవచ్చు, కమ్యూనికేషన్ సౌకర్యములకు అంతరాయము కలగవచ్చు, లోతట్టు ప్రాంతములందున్న ఇళ్ళు సముద్రం చేత కొట్టుకునిపోవచ్చు, రవాణా సౌకర్యములకు అంతరాయము కలగవచ్చు. కాబట్టి ప్రభుత్వం పల్లపు ప్రాంతాలలో ఉన్న వారిని ఖాళీ చేయించేస్తోంది. ఇప్పుడు ఏమైంది గాలి 120 కిలోమీటర్ల గాలి? చంపేయడానికి కారణమైంది దాన్ని ప్రభంజనం అంటారు. ఇప్పుడు ప్రభంజనం అంటే భంజనం అంటే విరిచేయడం. ఇప్పుడు అదే గాలి ఏం చేస్తుందంటే విరిచేస్తుంది. దేమి ఏదడ్డొస్తే దాన్ని, అది ఇలా వీస్తున్నప్పుడు దానికి ఏదడ్డొచ్చిందో దాన్ని విరిచింది. అంతకుముందు అదే గాలి మామూలుగా వేస్తుంటే అందరూ హాయిగా తిరిగారు, సముద్రంలోకి వెళ్ళేవాళ్ళు కూడా సముద్రంలోకి వెళ్ళారు. ఇప్పుడు అదే గాలి చంపేస్తోంది. అలాగే ఆనంద తాండవము ప్రళయతాండవం అయిందనుకోండి, వ్యక్తి పాలిటైతే వ్యక్తి పడిపోతాడు, వ్యష్టి పాలిటైతే మొత్తం సృష్టి పడిపోతుంది, అంతే తేడా. ఊపిరి మామూలుగా తీసి మామూలుగా వదిలిపెడుతున్నంతసేపు పర్వాలేదు అన్నాడనుకోండి, ఎగూపిరి వచ్చేసిందని తీసుకెళ్ళిపోతారు, వేగం పెరిగిపోతే పోయడా లేదా? అయిపోయింది, వెళ్ళిపోతున్నాడన్నానికి అదో గుర్తు. కొట్టుకోవలసిన గుండె రక్తం పరిగెత్తవలసిన వేగం విపరీతంగా మారిపోయి చాలా వేగంగా పరిగెత్తేస్తుంది అనుకోండి, బ్లడ్ ప్రెషర్ వచ్చేసిందండి అని పడుకోబెట్టేస్తారు, చిట్లిపోతాయి నరాలు. అప్పుడు అది ప్రభంజనం, అది ప్రళయం, ప్రళయతాండవం. ఆ ఊపుకి నిలబడలేడు, నిలబడలేక శరీరం పడిపోతుంది. అయితే ఆయన ఏం చేస్తాడంటే మహాప్రళయతాండవం అని ఒకటి చేస్తాడు. అప్పుడు ఎవరుండరు ఇంకా. ఆ మహాప్రళయతాండవం జరిగేటప్పుడు అమ్మవారు ఒక్కతే చూస్తూ నిలబడుతుంది, అందుకే మహాప్రళయతాండవ సాక్షిణి అని పేరు. ఎందుకండి అలా నిలబడ్డం ఆవిడ అంటారేమో, ఆపరేషన్ చేసేటప్పుడు ఎనస్థీషియా ఇవ్వడం ఎలా ఉంటుందో మహాప్రళయతాండవం జరిగినప్పుడు అమ్మవారు నిలబడ్డం అలా ఉంటుంది. ఆయన ప్రళయతాండవం చేస్తూ ఉంటే ఆవిడ తన చూపుల చేత కరుణామృత వృష్టిని కురిపించి చల్లబరుస్తూ ఉంటుంది. ఇందులో పరమేశ్వరుడు ఆకర్ణ సృష్టిని అంతటిని ఎందుకు అలా తీసేస్తాడో తెలుసా అండి ప్రళయతాండవంలో? ఇది వినడానికి మీకు కొంచెం కఠినంగా, పరమేశ్వరుడు ఇది మాత్రం కొంచెం బాధాకరమైన పని చేస్తున్నాడండి అనిపిస్తుంది మీకు, కానీ అసలు యథార్థం ఏమిటో తెలుసా? జీవులకు అవకాశం ఇస్తూ ఉంటాడు ఈశ్వరుడు. ఒరే నువ్వు పుణ్యం చేసి పాపం తగ్గించేసుకో, ఆ పుణ్యబలం చేత మెల్లమెల్లగా మెల్లమెల్లగా నీకు వైరాగ్యం కలిగి జ్ఞానము కలుగుతుంది అంటాడు. మనం ఏం చేస్తామంటే పుణ్యం తక్కువ పాపం ఎక్కువ చేస్తాం. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, మీరు ఉండడం ఎందుకు నా బోటిగాడు, పరమేశ్వరుడు వాక్కునిస్తాడు, నువ్వు నా దగ్గర డబ్బులు లేవండి, మా ఇంట్లో దానం చేయడానికి ఏం లేదండి, నాకు భుజం నొప్పి స్పాండిలైటిస్ పళ్ళకి పట్టుకోలేనండి అంటావేమో, నోరిచ్చాడా? కూర్చుని శ్రీరామ రామ రామే తీరమే రామే మనోరమే అంటుండు నీ పాపాలన్నీ కాలిపే తారకం. కానీ మనమేం చేస్తామంటే ఒక 24 గంటల వ్యవధిని తీసుకుంటే 24 గంటల వ్యవధిలో పరమేశ్వరుడిచ్చిన వాక్కులో భగవంతుని యొక్క నామమును ఉచ్చరించిన దానికన్నా పుల్లు మాటలు, ఇంకోళ్ళని తిట్టడాలు, అక్కర్లేని విషయాలు ప్రస్తావించడాలు, మనసులో రాగద్వేషాలు పెట్టుకోవడాలు, వాక్కు చేత సమస్త పాపములు మూట కట్టుకుంటున్నాడు. ఈశ్వరుడు అంటాడు మరి ఎవరు అనుభవించాలి ఈ పాపం? నువ్వేనా అనుభవించాలి?
మళ్ళీ మనుష్య జన్మ ఎలా ఇస్తారు? హీనోపాధిలోకి వెళ్ళిపోమంటాడు. మళ్ళీ హీనోపాధిలోకి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి పాపం అంతా అనుభవిస్తాడు. మరి పోగొట్టుకోవాలంటే శరీరం ఇవ్వాలా? మళ్ళీ ఇంకో శరీరం ఇస్తాడు. జీవుడు ఏమైపోతాడో తెలుసా అండి? అలిసిపోతాడు.